వీడియోని వీక్షించేటువంటి నా సర్వభక్త కోటికి కూడాను శ్రీ గ్రహశక్తి పీఠ సేవాధిపతి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ, సంపూర్ణంగా నేను వివరించబోతున్నటువంటి విషయాల్ని సమగ్రాంతంగా కూడాను విని ఆకులింపజేసుకొని దాంట్లో ఉన్న నిజానిజాన్ని మీరు గమనించుకొని వాస్తవ రూపంలో ప్రాక్టికల్గా చేసే దాంట్లో మీరు ముందుకు నడవగలుగుతారని నా భక్తులకి నేను సవివరంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి మాట. నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని గుర్తించి దాన్ని సర్జేసుకుంటే నీ అంత యోగవంతుడు, భోగవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆనందవంతుడు, ఆత్మసంతృప్తితో బతకగలిగినటువంటి స్థితి నీవే కలిగించుకోగలుగుతావని నా 45 సంవత్సరముల అనుభవంతో చెబుతున్న మాట వాస్తవమా అవాస్తవమా అని మీకు మీరే గ్రహింపజేసుకోండి. వాస్తవమే అని మీ మనసు కనుక వచ్చినట్టే ఇప్పుడు నేను నివేదించబడుతున్నటువంటి ఆ 16వ తారీఖు 5వ నెల 2022 పూర్ణమి నుండి 30వ తారీఖు 5వ నెల 2022 అమావాస్య వరకు కూడా జరిగేటువంటి ఈ పక్షము రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనములను ఏ రాశికి ఆ రాశికి ఎలా ఉందో వివరించి తగు పరిహార పరిష్కారములు మీకు అందించడం జరుగుతుంది. దీన్నే పక్షఫలములు అంటారు. అంటే ఈ పక్షఫలములో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం మిమగండం దుర్ముహూర్తం వర్జం గుళికాలన్నింటి కూడా శోధించి ఒక కమీబద్ధకరణ చేసి దీన్ని చంద్ర ఆధారితంతో చేయటం జరుగుతుంది. చంద్రాధారితమైన మాట ఎందుకన్నానంటే మనకున్నటువంటి అందరి 20 లక్షల 12 రాశుల వారికి విడివిడిగా చెప్తూ వస్తున్నా, లగ్నాధారితం అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీ జీవితంలో ఇప్పుడు నీ చెప్పేటువంటి దానికి కొంచెం మార్పులు ఉంటాయి. ఇది జరగకుండా పోదు, కానీ ఎంత ఎక్కువ శాతం జరుగుతుంది ఎంత తక్కువ శాతం జరుగుతుంది లగ్న ప్రామాణికం మీద కొంత ఆధారపడుతుంది. అది మీరు తెలుసుకోవాలి స్వయంగా. నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఎప్పుడు మూఢనమ్మకాల దగ్గరికి వెళ్లకుండా శాస్త్రాన్ని అపహాసం చేయకుండా కృషితో నాస్తి దుర్భిక్షం తెలుసుకొని మీకు లేనిది ఏది మేము ఇస్తామనే మాట మర్చిపోండి. మీకు ఉన్న దాంట్లో ఇబ్బంది జరిగేదాన్ని సర్దిద్దుతామనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యొక్క పక్షఫలాల విశేషాల్లోకి మనం ప్రవేశించేద్దాం. ఇప్పుడు మనం వృక్షక రాశి యొక్క భక్తులు యువకతలు మనం చూసినప్పుడు ఈ వృక్షక రాశి భక్తులకి పక్ష రోజు ఉన్న గ్రహ గమనములు వివరించి దాన్ని పరిహారం ఇస్తాను. ఈ వృక్షక రాశి అనగానే విశాఖ 4 అనురాధ 4 పాదములు జ్యేష్ఠ 4 పాదములు కలిగిన వృక్షరాశి వారికి నా మీద వచ్చే పేరు కానివ్వండి, అలాగే యామే కానివ్వండి, బి మీద కానీ బా మీదగా వచ్చే పేర్లు కలిగినటువంటి అందరూ వృక్షరాశి వారు అవుతారు. ఈ వృక్షరాశి వారి యొక్క గ్రహ గమనములను ఒక మనం విశదంగా పరిశీలన చూసినప్పుడు రాశి అధిపతి అయిన కుజమగౌడు పంచమస్థానంలో ఉండటం యోగం, అలాగే రాశి ద్వితీయాధిపతి గురువు పంచమస్థానంలో ఉండటం యోగం. అంటే గురు కుజులు ఇద్దరు కలిశారుంటే అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ కానీ గృహ నిర్మాణంలో కానీ బిల్డర్స్ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఆ దాంపత్య విషయంలో కానీ కోట్యవారవుడి విషయంలో కానీ లేకపోతే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి విషయాల్లో కూడా సునాయాసన మార్గంగా ఆర్థిక విషయంలో పరిపుష్టి కలిగి పేరు ప్రఖ్యాతి కీర్తి ప్రతిష్ట ఇవ్వడం పనిచేసుకునే శక్తి సామర్థ్యములు ఆ గురు పూజలు ఇస్తారు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే వృక్షక రాశికి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. ఎప్పుడు వ్యయాధిపతి శుక్రుడు మంచి రాజభోగ లాంఛనములు అనుభవింప చేయగలిగిన వాడు, సినీ రంగం, కళారంగం, కాస్మెటిక్ రంగం, సాంస్కృతిక రంగములు, గులహంకరములు, బంగారు నగలు, వ్యవహారాలు చేయాల్సినటువంటి యోగం చేవాడు, అక్కడ కొంచెం నిశ్శబ్దత కలిగించడం వల్ల గురు పూజలు కూడా కొంచెం ఆటంకం జరుగుతుంది. అంటే అనుకున్నంతగా దూసుకుపోయే శక్తి వృక్షక రాశి వారికి ఈ పక్షంలో జరగద్దు అని మీకు తెలియజేస్తున్నాను. వాటికల్గా మీరే చూసుకోండి. దానితోడు రాశికి తృతీయ స్థానంలో ఉన్న శని భగవంతున తృతీయ దృష్టితోటి గురు శుక్ర కుజ చూడటం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అనేది ఇంటి విషయం వివరించి చెబుతున్నా, ఇది దాని క్లారిటీ క్లియర్. అలాగే వృక్షరాశి వారికి గొప్ప విషయం దశమాధిపతి అయిన సూర్యనారాయణ భగవానుడు సప్తమ స్థానంలో వృషములు ఉండటం, రాశి లాభాధిపతితో కలిసి ఉండటం మహత్తర యోగాన్ని ఇస్తుంది. దేంట్లో ఇస్తుంది? ఉద్యోగం, ప్రమోషను, అధికారము, యోచన, ఆలోచన, తెలివి, ఎగ్జామ్స్, పోటీలో రాయటాలు, అద్భుత ప్రక్రియ, అద్భుతం, మహాద్భుతంగా కలిగించే అవకాశం వృక్షక రాశి వారికి కలుగుతుంది ఈ పక్షం రోజులు. అంటే రవి బుధుడు యోగాన్ని ఇస్తున్నారని దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అలాగే
ఈ రాశి వారికి ఆరో ఇంట్లో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద సోదరి సోదరి మనులు బంధుమిత్రులతో కలహములు కలిగే అవకాశం ఉంది. అది మీరు జాగ్రత్తగా ఉండాలి. రాశి వెయ్యములో ఉన్న కేతువు యొక్క ప్రభావితం కూడా అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కనుక వృక్షరాశి వారికి ఒక కథలో మన గ్రహ గమనాన్ని చూసినప్పుడు గురువు కుజుడు యోగాన్ని ఇస్తున్నా, శుక్రుడు కాస్త అవయోగం చేస్తున్నా, శని భగవానుడు కాస్త మందగమనం చేస్తుంటే, రవిబుద్ధుడు మహాయోగాన్ని ఇస్తున్నారు, అలాగే రాహు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాడు. అంటే ఎటు తిరిగినా కూడాను అటు మనకున్న శుక్రుడు రాహువు కేతువు ప్రభావితం సరిలేదు, మిగతా గురువు కుజుడు కాస్త పర్వాలం విశ్వంపతిస్తుంది. అంటే ఇది 50-50% వృక్షరాశి వారికి 50% మంచి ఉంటే 50% ఇబ్బంది కూడా ఉంది. కానీ దాన్ని అధిగమించవచ్చు, చాలా ఈజీ. దాన్ని అధిగమించే నిమిత్తార్థమయ్యే మా యొక్క తులరాశి వారికి చూసినప్పుడు 50% నష్టం 50% ఉన్నప్పుడు దాన్ని అధిగమించేదానికే తులారాశి కలిగిన సర్వభక్త కోటికి ఉదయం లేని స్థానం చేసి సూర్య భగవాను ముందుకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోనే ఉంటాయి ఎక్కడే విధముల అన్నీ. నేను చెప్పేది మన ఇంట్లో మీ ఇంట్లో మీరు ఉండి మీరు చేసుకునేవి, మీరు చక్కగా 15 రోజులు చేసేవి, పసుపు అంత తీసుకోండి, అంత చేతిలో పెట్టుకోండి, సూర్యకిరణాలు అమ్మేపడి చూసుకొని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని సూర్యనారాయణ ప్రభువుని అలాగే మీ యొక్క తల్లిదండ్రుల్ని మీ అత్తమామని మీ గురువుకి నమస్కారం చేసుకొని ఆ పసుపులతో నీరు వేసుకొని అంటే బుట్టుగా పెట్టుకోండి. చాలా సింపుల్ టికెట్. దానివల్ల ఫలితాంశాలు మీరే అనుభవించండి. ఏదో ఇక్కడి నుంచి మీ కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, మహారాజా యోగం అవుతుంది, మహారాజా భోగాలు పడతాయి నేను చెప్పను, కానీ అనుభవం మిమ్మల్నే గొప్పదనం చేయాలి. వాస్తవాస్తవాలు మీరే గ్రహించాలి. మై ప్రాక్టికల్గా ఆలోచన చేయండి, మీకు మీరే గెలుస్తారు. గెలుపు లేదు అని అనుకోవాకండి, గెలవడం అనేది మీ చేతిలో ఉందనే నేను చెప్తున్నా. ఇలా చేస్తూ ఉంటే గెలుస్తారని మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పక్ష రోజులకు సంబంధించి నేను చెప్పినటువంటి పరిహారాన్ని పక్షం రోజులు కూడా మా భక్తులు ప్రతినిత్యం చేయటం అనేది మీకు క్రమబద్ధీకరణ అలవాటు చేసుకుంటూ అలా ప్రతి పౌర్ణమి అమావాస్య అమావాస్య పౌర్ణం మాస ఫలాలు అలాగే కూడా ఇవన్నీ మీరు ఆకలింపు చేసుకుంటే ఒక శుభ పరిమాణం జరుగుతుందని విశ్వసిస్తూ భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నా. నా బ్రహ్మత్వంతో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల ఏకైక లింగరూప శనీశ్వరాలయం నరసింహవల్ ప్రకాశం జిల్లా జరుగుమల నరసింహవల దివ్యక్షేత్రంలో ఈ నెల 28వ తారీఖు నాడు జరగబోయేటువంటి శని త్రయోదశి అంటే శని భగవానికి అత్యంత ప్రీతికరమైన పర్వదినమ రోజున మీ గోత్ర నామ నక్షత్రములతో మీకు మంత్రం పంపించి డైరెక్ట్గా మీకు లింకు పెట్టి మీరు చూస్తుండగా మీరే అక్కడ చేస్తున్న భావన మీరు చేసుకుంటూ ఆ మంత్రాన్ని మీరు పారాయణం చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క శని భగవాన్ లింగరూపం కలిగే శని ఎక్కడ లేడండి, మీ ఊళ్ళో అన్ని ఊళ్ళో కూడాను నవగ్రహాలు ఉంటాయి, శని భగవాన్ ఉంటాడు, ఈ లింగరూపం శని భగవాన్ నరసింహ క్షేత్రంలోనే ఉంటాడు, ఆయనకి మీ గోతనామాలతోటి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వులతో పూజ, అలాగే కూడా నువ్వుల దానం, ఆ తర్వాత నువ్వులతో హోమం, దీన్నే తిల తైల ఆద్య చెడు హోమ అభిషేకములు అని అంటారు. ఇది శని భగవానికి ఎందుకు చేస్తారంటే అందరూ కూడా శని పట్టాడు, శని పోవాలి కాబట్టి అర్ధాష్టమ అష్టమ ఈనాశని దోషములు, శని మహర్దశ అంతర్దశ విదేశ సూక్ష్మ దశలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి, వాటి నుంచి వైదొలిగేదాన్ని అనుకుంటారు. నేనేం చెప్తున్నానంటే ఈ సంవత్సరము ఈ యొక్క శుభకృతునామ సంవత్సరం మొత్తం కూడా శని భగవాను రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజానుగ్రహంతో సర్వకార్యములు సిద్ధింపజేసుకునేదానికి శనీశ్వరు అనుగ్రహంతో ఐశ్వర్యం ఆయుష్ ఆరోగ్యం ఈ మూడిటికి కలిగించేవాడు శని భగవానుడే. దీన్ని తిరుగులేదు, ఎదురు లేదు, ఈ మాటలో ఇంకా వేరే ఆక్షేపం లేదు. మీరు ఎవరైనా ఎక్కడైనా కూడాను గ్రంథస్థమైనటువంటి విశేషాలు తెలుసుకోండి. ఆ శని భగవాన్ ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది అనేటువంటి సంకల్పంతో భక్తులందరికీ కూడా అందిద్దానికి కిందన మనం సంప్రదించి అటు జ్యోతిష్య విషయంలో జాతక విషయంలో కానీ డైరెక్ట్గా నేను మాట్లాడినా కాల్ అపాయింట్మెంట్ ద్వారా కానీ డైరెక్ట్గా వచ్చి కలవడం కానీ ఈ శనిత్రయుద శని భగవాన్ చేసే కార్యక్రమంలో కానీ అలాగే ఇదే నెల 28వ తారీఖు హనుమత్ జయంతి వచ్చింది. ఆనా బ్రహ్మత్వంలో స్వామివారికి అత్యున్నతమైన అభిషేకాలు జరుగుతాయి. ఆ విషయాల గురించి కానివ్వండి సవివరంగా తెలుసుకొని కిందన మనం సంప్రదించుకొని తెలుసుకొని హనుమత్ జయంతి ఇటు శనేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం. శుభం, నమస్కారం.